క్రీస్తునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, సమయంలో మరి మనము వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 17:1-2 చదువుకున్నా. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపబడనని వారిలో నుండి దాన్ని తీసివేయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, కృపల దేవ, జీవాధిపతి, మీ నామానికి వందనాలు ప్రభా. మరి మా జీవితాల్లో మేము అన్ని విషయాల్లో ఫలించి దీవెనకరంగా మహిమపరిచే బిడ్డగా, నీ యొక్క చిత్తాన్ని తెలుసుకొని మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి బిడ్డగా మమ్మల్ని దీవించండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, కృపకు పాత్రలుగా చేయమని అయా వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడి దీవించమని స్పష్టతనాలు అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తులో మరి మీ అందరి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనము గమనిస్తే, మరి యేసు ప్రభువు వారు తెలియజేస్తూ, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మరి నాలో ఫలింపని ప్రతి తీగ తీసి ఫలించు ఆ తీగను బహుగా దేవుడు దీవిస్తాడని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో బహుగా ఫలించాలి, అత్యధికముగా ఫలించాలి, మరి 30 వంతులుగా 60 వంతులుగా ఫలించాలి అని అంటే, మరి ఏ రీతిగా మన జీవితాల్లో మనము ముందుకు సాగాలో, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాలు ఏమైనదో మనము తెలుసుకోవలసినటువంటి విషయమై ఉన్నది. మరి ప్రభువు వారు తన శిష్యుల్ని ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన సత్యాలు తెలియజేశాడు. కాబట్టి అదే రీతిగా దేవుని వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ, మరి మనము ఏ రీతిగా మరి అత్యధికముగా మరి 30 వంతులుగా 60 వంతులుగా ఫలిస్తామో తెలియజేస్తూ, అంతేకాకుండా ఏమంటాడంటే, నేను దాసుని పిలవక మిమ్మల్ని స్నేహితుడని పిలుస్తున్నాను. దాసుడికి మరి యజమానుడు అన్ని విషయాలు తెలియచేయడు, కానీ మరి యజమానుడు మరి స్నేహితులకైతే మరి స్నేహితులు ఒకటి విషయాలు అన్ని విషయాలు తెలియజేస్తారు కనుక, నేను మీకు ఏ రీతిగా ఫలించాలో విషయాలు తెలియజేస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ కానీ గమనిస్తే 15 వచనంలో మరి ఏమంటాడంటే, దాసుడు తన యజమానుడు చేయు వారిని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు. కాబట్టి యేసు ప్రభువు వారు మనల్ని దాసులను స్నేహితులుగా మార్చినటువంటి దేవుడు ఆయన, మరి మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు. కాబట్టి మరి స్నేహితులుగా ఉన్నటువంటి మనకు మరి ఆ రీతిగా ప్రభువు వారు ఏ రీతిగా 30 వంతులుగా 60 వంతులుగా ఫలించాలో ఈ లోకంలో మరి దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఏమైనదో తెలియజేస్తూ, ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, మనము అన్ని విషయాల్లో ఫలించాలి, మరి దేవుని ప్రణాళికలో ముందుకు సాగాలంటే మనం ఏ రీతిగా ఉండాలో తెలియజేస్తున్నాడు. మనకి తెలియజేస్తే, మీరు సజీవ యాగముగా మీరు ఆ దేవునికి సమర్పించుకోవాలని, మరి అంటే మరి ద్రాక్షావళిలో తీగలు ఏ విధంగా అంటుకట్టబడతాయో, అంటుకట్టబడినప్పుడు మరి అప్పుడు ఆ యొక్క నిలిచి ఉన్నప్పుడు మనము దీవెనకరంగా ఉంచామని ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. నాలో ఫలింపు ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించి ప్రతి ఎక్కువగా ఫలింపవలనని వారిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఎవడు నా యందు నిలిచిననో, నేను ఎవరిని నిలిచిననో వాడు బహుగా ఫలించుననే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ఎవరి నాయకు నుంచి నేను ఎవరి నిలిచిందో బహుగా ఫలిస్తాడు. అందుకే పౌలు అపొస్తలుడు పౌలు మీకు తెలియజేస్తూ ఏమంటాడంటే, మీరు సజీవ యాగముగా, రోమపత్రిక 12:2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమ అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఇక్కడ తెలియజేస్తూ, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకోండి. మనం బహుగా ఫలించాలి, మరి అత్యధికముగా దీవించబడాలి, మరి ఆ దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాల్లో మరి ఈ విధంగా ఉన్నది కనుక ప్రభు వారు కూడా తెలియజేస్తూ, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకోండి అంటారు. కాబట్టి ఈ రీతిగా మనం అనే రీతిగా ఫలించాలి, లేకపోతే అత్యధికంగా దీవించబడాలంటే ఇక్కడ అంటాడు, సజీవ యాగముగా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా
మీ శరీరంలో దేవునికి ఆయనకు సమర్పించుకోనని ఎవరి వాత్సల్యంలో వచ్చి మరి మీకు తెలియజేస్తున్నాను అంటాడు. కాబట్టి మరి అబ్రహాము జీవితంలో మనం కానీ గమనిస్తే ఆయన్ను దేవుడు పిలిచాడు, మరి దేవుని వెంబడించినప్పుడు మరి దేవునికి ఏ రీతిగా ఆయన మరి సమర్పించుకున్నాడు, మరి దేవుడు అలాంటి వృద్ధాప్యంలో అబ్రహామును పిలిచి అనేక విధాలుగా దీవిస్తారని వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. మరి ప్రభు పిలువారు మరి ఇస్సాకును మరి అబ్రహాము జీవితంలో మరి తనను ఎక్కువగా ప్రేమించేటువంటి ఇస్సాకును బలిమన్నప్పుడు మరి ఎలాంటి సందేహము లేక మరి ముందుకు సాగి మరి సజీవ యాగముగా తను తాను దేవుని ప్రేమించాడు కనుక సమర్పించుకున్నాడు కనుక మరి దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ మరి దేవుడు చెప్పిన దానికి లోబడి మరి ముందుకు సాగాడు. తన ఇస్సాకును మరి దేవునికి అర్పణగా మరి సజీవ యాగముగా మరి చేయడానికి కూడా సిద్ధమయ్యాడు కనుక అబ్రహామును మరి దేవుడు మరి ఎంతగానో అబ్రహామా నీవు దేవునికి భయపడేవాడు అని దీవిని బట్టి నాకు తెలియచున్నది అన్నాడు. అంతేకాకుండా అబ్రహామును బట్టి మరి ఇస్సాకును బట్టి సంతానాన్ని వాళ్ళ సంతానాన్ని అంతా కూడా దేవుడు దీవించాడు పిల్లారా. కాబట్టి సజీవ యాగముగా ఎప్పుడైతే మనం దేవుని సమర్పించుకుంటామో దేవుడు మరి మన కొరకు దాచిపెట్టినటువంటి ఈవులు మేళ్ళు అనేకమైనవి ఉంటాయి. కాబట్టి ఇస్సాకును దేవుడు మరి అబ్రహాము మరి ఆ విధంగా సమర్పించినప్పుడు చేసినప్పుడు ముందుగానే దేవుడు మరి అబ్రహాముకు కుమారుడిని తప్పించడానికి కాపాడడానికి ముందుగానే గొర్రెపిల్లగా అక్కడ పొట్టేలు మరి దాచిపెట్టి బలిగా అర్పణగా దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు ఆ విధంగా మనల్ని పరీక్షించినప్పుడు మరి ఆ విధంగా మనం సజీవ యాగముగా దేవుని సమర్పించుకున్నప్పుడు మనం అన్ని విషయంలో రూపాంతరమైనటువంటి అనుభవాల్లో ముందుకు సాగేటువంటి వారిగా మనం ఉంటాం. ఇక్కడ అంటాడు అదేవిధంగా అంటాడు అక్కడ ఇలాంటి సేవ యుక్తమైంది అంటాడు. ఇలాంటి సేవ యుక్తమైంది సజీవ యాగముగా దేవుని సమర్పించుకొని పరిశుద్ధము అనుకూలమైనటువంటి విధానంలో మనం ముందుకు సాగినప్పుడు మనల్ని దేవుడు రూపాంతర అనుభవాలు నడిపించి దీవిస్తాడు. అందుకే అంటాడు ఇక్కడ అంటాడు తన్ను తాను ఎంచుకునే వానికంటే ఎక్కువగా ఎంచుకునగా దేవునికి ఒక్కొక్కనికి విభజించిన ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవారుకై తగిన రీతిగా తను తాను ఎంచుకునేవాడు. దేవుడు కృపనిచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప పరిమాణ విశ్వాస పరిమాణము బట్టి కృపనిచ్చాడు. దాన్ని బట్టి ఒకరు కరుణించేవాడు కరుణించువాని గాను బోధించువాడు బోధించువాడు పరిచర్య చేయడు పరిచర్య చేయవని గాను వారి వారి విధానంలో దేవునికి మహిమ తెచ్చేటువంటి విధముగా ఉండాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఏమైనదంటే మొట్టమొదటిగా మరి దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదంటే మనం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునేటువంటి వారిగా మనం ఉంటుండాలి. అందుకే అబ్రహామును ఇస్సాకును దేవుడు దీవించి వారి యొక్క జీవితాల్లో అత్యధికముగా ఇస్సాకు ఎక్కడ విత్తనం వేసినా ఎక్కడ ఏ పని తలపెట్టినా ఏ విధంగా ఉన్నా దేవుడు దీవించి మరి ఆ ఇస్సాకు అన్ని రీతిగా ఆశీర్వదించినట్టుగా మనము గమనిస్తున్నాం పిల్లారా. కాబట్టి ఆ రీతిగా సజీవ యాగముగా మనం మనము దేవునికి సమర్పించుకునేటువంటి వారిగా మన జీవితాల్లో మనం ఉంటుండాలి. అంతేకాకుండా మనం కానీ గమనిస్తే మరి అపొస్తలు పౌలు ఎఫెసీ పత్రికలో తెలియజేస్తూ మన అపరాధములకు క్షమాపణ కలగాలంటాడు. దేవుని యొక్క ఉద్దేశము ఏమిటంటే అక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ మరి అక్కడ ఏమంటాడంటే మనము ఈ లోకంలో మనము ఏ రీతిగా దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలో దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కనుక కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము తన చిత్తమును గురించిన మర్మము మనకు తెలియజేసి మనం సంపూర్ణ జ్ఞాన వివేకము వేచన కలుగునటకు ఆ కృపను మన మధ్య విస్తరింపజేసెను. కాబట్టి మన జీవితాల్లో మన అపరాధములకు క్షమాపణ కలిగి మనము నిర్దోషులము పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని మన అపరాధములకు క్షమాపణ కలగాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకే మనం కానీ గమనిస్తే యేసుప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు మరి జక్కయ్య ఎరుకో పట్టణాన్ని ప్రవేశించాడు. ఎరుకో పట్టణం ప్రవేశించినప్పుడు జక్కయ్య మరి యేసు ఎవరని చూడగోరి మరి ఎప్పుడైతే జక్కయ్య దిగు మరి అన్నప్పుడు వెంటనే ఆయన ఆ చుట్టు మీద దిగి మరి నీ ఇంట ఉండవలసినప్పుడు మరి వెంటనే యేసు ప్రభుని చేర్చుకున్నాడు జక్కయ్య. యేసు ప్రభుని ఎప్పుడైతే చేర్చుకున్నాడో మరి తన మరి హృదయంలోకి కానీ తన ఇంటిలోని కానీ ఎప్పుడైతే చేర్చుకున్నాడో మరి వెంటనే మరి జక్కయ్యకు రక్షణ వచ్చినది. తన అపరాధములకు పాపములకు క్షమాపణ దేవుడు కలుగు చేశాడు.
మరి జక్కయ్యను గురించి చెబుతూ, మరి ఆ వ్యక్తిని గురించి చెబుతూ, ఎవరైతే యేసును ఇష్టపడి యేసును చేర్చుకొని తన ఇంటి హృదయంలోనికి మరి తన యొక్క కుటుంబంలోనికి ఎప్పుడైతే చేర్చుకున్నాడో వెంటనే మరి ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అప్పుడు దాకా మరి సుంకరిగా అనేక విధాలుగా అంటే ఆ అన్యాయస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి, మరి పాపిగా ఉన్నటువంటి వ్యక్తి మరి క్షమాపణ పొంది, ఆ అపరాధములకు పాప క్షమాపణ పొంది, మరి ఎప్పుడైతే మారు మనసు పొంది, మరి వాటన్నిటి మీద వదిలివేసి దేవ అన్యాయమైనటువంటి విధానాలను బట్టి వదిలివేసి ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో వెంటనే యేసు ప్రభు అతనిని ఆ పిలవడం జరిగింది. ఎప్పుడైతే యేసు ప్రభుని చేర్చుకున్నాడో ఆ ఇంటికి ఆ రక్షణ వచ్చింది. జకయ మరి ఇంటికి రక్షణ వచ్చినది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే కాబట్టి మరి అతిగా మరి జకయ మరి ఆ వ్యక్తి చెబుతూ నేను అన్యాయముగా ఏమైతే సంపాదించానో 4 రెట్లు నేను చెల్లిస్తానన్నాడు. కాబట్టి అందుకే అంటాడు అన్యాయస్తులు దేవుని రాజ్యములకు పాత్రులు కారు. కాబట్టి లోబులు మరి ఎలాంటి వారు మరి కొన్ని పత్రికలు తెలియజేస్తూ అన్యాయస్తులైనా ఎలాంటి వారైనా సరే దేవుని రాజ్యములకు పాత్రులు కారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి నిశుద్ధమైనది అపవిత్రమైనది ఏది కూడా పరలోక పట్టణంలోనికి చేరదు కనుక మన అపరాధములకు మరి ఆ ప్రియుని యందు మనకు ఉచితముగా దేవుడు అనుగ్రహించినటువంటి ఈవిగా మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితం దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక ఏమిటంటే మనకు మరి పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలని, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొని మరి యేసు ప్రభు ద్వారా మన యొక్క అపరాధములకు క్షమాపణ మరి దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఆ రీతిగా మన అపరాధము క్షమాపణ కలుగు చేసి మనం కూడా దేవుని బిడ్డలుగా మన యొక్క కుటుంబాలకు మనకు అన్ని విధాలుగా రక్షణలో ముందుకు సాగేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మన జీవితాల్లో మనము మన ఈ లోక యాత్రలో ఈ లోక పరిస్థితుల్లో ఏ రీతిగా జీవించాలో మరి దేవుడు తెలియజేసేదానికి ఉద్దేశం ఏమైనదో మనకు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటిది తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోనికి 4వ ఒకటి కొన్ని వచనాలు మనం గమనిస్తే, మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు తిరుగుదురు. ఏంటి ఆయన యొక్క మాటలు అనంటే, కాగా మీరెలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకునుచున్నారని, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులకటికి అనగా మీరు జారత్వములకు దూరముగా ఉన్నట్టు ఏ దేవుని చిత్తము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మరి ఇందాక దేవుని యొక్క దయా సంకల్పం ఏంటంటే మన పాపములకు అపరాధములకు అపరాధ పాపక్షమాపణ మరి కలిగి దేవుని యొక్క దయా సంకల్పమైనది పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని. మరి ఇక్కడైతే ఇక్కడ ఏమంటాడంటే, మరి మీరు ఆ దేవుని సంతోషపరిచేటువంటి వారుగా పరిశుద్ధులుగా మీరు ఉండాలని తెలియజేస్తూ ఏమంటాడంటే, మీరు ఈ లోకములో దేవుణ్ణి ఎరగని అన్ని జనుల వలె ఉండక, దేవుణ్ణి ఎరగని అన్ని జనుల వలె మీరు ఉండవద్దు. వారు కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన ఘటమును ఎట్లు కాపాడుకోగలనో అది ఎరుగుయున్నట్టుయే దేవుని చిత్తము. ఈ విషయము ఎవడును ఈ విషయంలో ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. కాబట్టి వీటన్నిటి విషయమై దేవుడు ప్రతిదండన చేయువాడు. కనుక మీరు అన్ని జనుల వలె, మీరు లేకపోతే ఇతరుల వలె మీరుండకుండా లోకములో మీ యొక్క ఘటాన్ని ఎట్లా కాపాడుకో రీతిగా ఉండాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం కానీ గమనిస్తే యేసేపు ఫలించడు కొమ్మ, యేసేపు తన యొక్క జీవితంలో ఎన్నో శోధనలు మరి ఎన్నో పరిస్థితులు మరి ఎన్నో ఇబ్బందులు వేదనలు ఎన్ని వచ్చినప్పటికీ తన ఘటాన్ని ఏ రీతిగా కాపాడుకున్నాడు, తన జీవితాన్ని ఎట్లా భద్రం చేసుకున్నాడు మనం గమనించవచ్చు. కాబట్టి ఇతరుల దేశంలో ఉన్న వేరే ప్రాంతంలో ఉన్న అతడు ఎంతగానో జాగ్రత్తగా దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా తన ఘటమును కాపాడుకొని ఆ రీతిగా శోధనలో ఇక్కట్లో దేవుని వైపు ఆధారపడ్డాడు కనుక దేవుడు అతన్ని అంచెలంచెలుగా దీవించి మరి గొప్పగా అనేక మందికి ఆశీర్వాదకరముగా అనేక మందికి దీవెనకరముగా ఉండినట్లుగా యేసేపును దీవించాడు. తన సహోదరులందరికంటే అందరికంటే లేకపోతే దేవుని యొక్క చిత్తానికి లోపడ్డాడు కనుక భయపడ్డాడు కనుక యేసేపును ఎంతగానో దీవించాడు పిల్లారా. అంతేకాకుండా దానియేలును మనం గమనించవచ్చు. దానియేలు కూడా
మరి చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు మరి ఆ చెరలో మరి ఆ వారిని జ్ఞానులుగా మరి అందరిని కూడా రాజు యొక్క మరి కలభావము ఆ పనికి పరిచర్యకు ఎన్నుకున్నప్పుడు అక్కడ మరి రాజభోజనాన్ని కూడా తిరస్కరించి రాజభోజనము ఏమైతే ఉందో ఆ రాజభోజనం అంతా కూడా తిరస్కరించి నేను శాకాధాన్యమే మామూలైనటువంటి ఆహారమే తీసుకొని దేవుణ్ణి ఎంతగా మహిమపరిచాడో ఎంతగా దేవుని యొక్క దర్శనాలు వారికి దర్శనాలు చెప్పి ఏ రీతిగా ఆ దేవుని యొక్క ఉద్దేశాలు తెలియచేసి ఏ రీతిగా అతను దీవించబడి ఆ యొక్క ఇతర దేశంలో ఎంతగానో ఉన్నతమైన విధానంలో దేవుడు దానియేలును హెచ్చించినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎన్నో రాజు ఆజ్ఞాపిస్తే మరి రాజు ఈ విధంగా చేస్తే ఎవరైనా సరే ఆ రాజు యొక్క మన్ననలు పొందుకోవాలని ఆయనకి ఏమి ఇష్టమో అది చేస్తారు, ఆ రీతిగా ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి ఇష్టమైన రీతిలో తన యొక్క మరి జీవితాలను మరి ఆ అర్పితమైనటువంటి వాటిని అది ముట్టకుండా మరి ప్రత్యేకంగా రాజు భోజనంలో అనేకమైనవి ఉంటాయి కనుక వాటన్నిటిని ముట్టకుండా మరి జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక దేవుడు అతన్ని గొప్పగా దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఆ రీతిగా మరి ఉన్నప్పుడు ప్రతిదండన చేయవాడు పరిశుద్ధుల ఉంటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ మరి అపవిత్రులుగా ఉన్నట్టుకు మనల్ని పిలవలేదు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన పిలుపు పరలోక పిలుపు లేకపోతే ఉన్నతమైన పిలుపు కాబట్టి మరి ఆ ఉన్నతమైన పిలుపు తగినట్లుగా మన జీవితాల్లో జీవించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మీరు కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించును కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడినే ఉపేక్షించున్నారు. కాబట్టి ఉపేక్షించేది దేవుని కాదు కానీ మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వరాన్ని పరిశుద్ధాత్మ వరాన్ని మాత్రమే మనం ఉపేక్షించినట్లుగా మరి మనం ఉపేక్షిస్తున్నట్లుగా మరి దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనము బహుగా ఫలించాలంటే నేను నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు కాబట్టి ఎవరు నా నిలిచి ఎవరి నేను నిలిచి ఉంటానో మరి వారు బహుగా ఫలిస్తారని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం బహుగా ఫలించాలంటే ఏ రీతిగా మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగాలో మరి తెలియజేస్తున్నాడు. మరి సజీవ యాగముగా మన యొక్క శరీరము దేవునికి అనుకూలముగా మనం సమర్పించుకొని అలాంటి సేవలో మనం ముందుకు సాగేటువంటి వారిగా ఉండాలని అరితిగా అబ్రహాము జీవితంలో అరితిగా సమర్పించుకొని గొప్పగా మరి ఇస్సాకు కానీ మరి వారు దేవుని సమర్పించుకొని గొప్పగా దీవించబడి ఆ దేవుని ఆ యొక్క విధానంలో మరి అన్ని విషయాల్లో ఫలించారు. కాబట్టి అదే రీతిగా మరి రెండవ విషయము మన యొక్క పాపములకు అపరాధములకు క్షమాపణ మరి దేవుని యొక్క దయా సంకల్పమై ఉన్నది. మనమేమో పరిశుద్ధము నిర్దోషులుగా ఉండాలని క్రీస్తుల జగత్తు పునాది వేయబడకుండా దేవుడు మనల్ని ప్రేమించి మనం ఆ విధంగా ఉండాలని మన జ్ఞాన వేచము కలిగి ఉండాలని దేవుడు ఆ ప్రియుణ్ణి మనకు ఉచితముగా ఇచ్చాడని మనము దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి జకయ్య అదిగా మరి అపరాధములకు క్షమాపణ కలిగి తన ఇంటికి తన యొక్క జీవితంలో గొప్పగా దీవించబడి ఆ విధంగా ముందుకు సాగినట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా ధ్యానిస్తూ ఉన్నాం. మూడో విషయము మనము ఈ లోకములో ఏ విధంగా జీవించాలి, లోకములో అన్ని జనుల వలె మరి ఉండక ఒక ప్రత్యేకముగా మరి ఏ సేపు ఏ రీతిగా మరి ఉండి దీవించబడ్డాడో దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా శోధనలో ఎన్నో పరిస్థితులు మరి ఎన్నో పరీక్షల్లో ఇక మరి వేదనల్లో సమస్యల్లో మరి ఏ రీతిగా ఉండి ముందుకు సాగాడు. దేవుడు అతని తోడుగా ఉన్నాడంట. కాబట్టి అతను దేవుణ్ణి మరి ఐదు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతను తోడుగా ఉన్నాడు కనుక అతను చేయించి వచ్చిన పనులన్నింటిలో దేవుడు దీవించి ముందుకు ఆశ్రయించాడు. అదే రీతిగా దానియేలు యొక్క జీవితాన్ని మనం కానీ గమనిస్తే అతడు మరి అతడు నాకు ప్రియుడైన ప్రియుడుగా ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను నిర్దోషిగా నా నిర్దోషిగా ఉన్నాను నేను అతని దేవుని దృష్టితో నేను నిర్దోషునిగా నేను నన్ను ప్రియుడిగా ఉన్నాను కనుక దేవుడు నన్ను కాపాడని సాక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రీతిగా మరి లోకంలో ఏ రీతిగా ముందుకు సాగుతూ దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారిగా ఉండాలో మరి ఏ రీతిగా దేవుని సంతోషపరిచేటువంటి వారిగా ఉండాలో మనము యొక్క వాక్యము తెలియజేస్తాం. కాబట్టి మన గతమును మనం కాపాడుకునేటువంటి వారిగా ఉండాలన్నది దేవుని చిత్తమై ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉంది. అలానే మనం కానీ గమనించినట్లయితే మరి దేవుని యందు ప్రతి విషయంలో మనకు వచ్చేటువంటి సమస్యల్లో ఇబ్బందుల్లో మనము మన చింత మీరు
అనేక జనుల కంటే మరి పక్షుల కంటే వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కదా అటువంటి ప్రభు యేసు ప్రభువు వారు తెలియజేశారు. కనుక మన చింత యావత్తు మనము దేవుని మీద మరి మోపి మనము ఏ రీతిగా ప్రార్థించాలో మన దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక మన ప్రతి విషయంలో కూడా దేవుని యందు నమ్మకం ఉంచి మనము దేవునికి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి పిలిప్పి పత్రిక మరి 4వ అధ్యాయము 4వ వచనం అపొస్తలుడైన పౌలు పిలిప్పి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనము సకల జనులకు తెలియబడనుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. కాబట్టి దేని గురించి అయినా సరే మీరు చింతించవద్దు. కాబట్టి దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనములు చేత మీరు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండన్న విషయాన్ని తెలియజేస్తారు. కాబట్టి మీ యొక్క సమస్యల్లో మీ చింత యావత్తు మరి మీ యొక్క దేవుని గురించి కూడా చింతపడు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని తెలియజేయండి. అప్పుడు ఆ దేవుడు సమస్తమ విషయంలో జ్ఞానం ఆలోచన కావులు కాపుదల చేస్తాడని తెలియజేయ యేసు ప్రభు వారు కూడా మరి శిష్యులకు తెలియజేస్తూ ఒక విధవరాల గురించి మాట్లాడుతూ మరి ఆయన విసుగుగా నిత్యము ప్రార్థన చేయాలి. మీ చింతల్లో మీ యొక్క బాధల్లో వేదనల్లో మరి విసుగుగా నిత్యము ప్రార్థన చేయాలి. ఒక విధవరాలు మరి ఏ రీతిగా ఆమెకు వచ్చినటువంటి కష్టంలో బాధలో అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి మాటి మాటికి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మరి మొరపెట్టుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు మరి మాటికి వెళ్ళి అతన్ని విసిగించినప్పుడు మరి ఏ విధంగా అతడు న్యాయం తీర్చాడు, ఏ రీతిగా అతడు దాన్ని పరిష్కరించాడు, మరి అలాంటి వ్యక్తే మరి పరిష్కరించినప్పుడు న్యాయం తీర్చినప్పుడు మీ పరలోకపు తండ్రి న్యాయము తీర్చడా? కాబట్టి అలాంటి విశ్వాసము నేను కనుగొనునా అనే విషయాన్ని యేసు ప్రభువు వారు తెలియజేస్తాడు. మనం కానీ గమనించినట్లయితే 18వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం గమనించవచ్చు. లూకాసువార్త 18వ అధ్యాయంలో మీరు విసుగుగా నిత్యము ప్రార్థన చేయుచున్నవలను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను, ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాగిని నాకును న్యాయం తీర్చమని అడిగాను, వచ్చిన కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మరి మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను, మరియు ప్రభువిట్టాను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరుచుకున్నవారు దివారాత్రులు తన గురించి మరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? కాబట్టి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఇలాంటి విశ్వాసము కనుగొనున్నారు. కాబట్టి ఆ దేవుడు మరి అలాంటి వ్యక్తే న్యాయం తీర్చినప్పుడు, అలాంటి వ్యక్తే గొప్ప మరి మేలు చేసినప్పుడు, మరి మూర్ఖుడైనటువంటి వ్యక్తి దేవునికి భయపడక మనుషుని లక్ష్య పెట్టకున్నటువంటి వ్యక్తే చేసినప్పుడు దేవుడు మరి తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రము మొరపెట్టినప్పుడు న్యాయం తీర్చడం తప్పకుండా. కాబట్టి మీరు దేని గురించి చింతించకుండా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసినప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన సమస్త జ్ఞానం మించినటువంటి సమాధానం మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఆ రీతిగా దేవుడు ఇలాంటి వారి పక్షంలో మరి అతను మరి దేవునికి భయపడి లక్ష్య పెట్టిన వ్యక్తే మరి చేసినప్పుడు దేవుడు తప్ప తాను ఏర్పరచుకున్నటువంటి వారిని
దేవుడు ఏర్పరచుకున్నటువంటి, దేవుడు తయారు చేసినటువంటి, సృష్టించినటువంటి వారి విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి న్యాయం తీర్చడానికి యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మరి ప్రతి విషయంలో మనము మన చింత యావత్తులో మనము దేవుణ్ణి సమీపించినప్పుడు మరి దేని గురించి చింతించకుండా మనం ప్రార్థించినప్పుడు ఎలాగా ఆయన అనుగ్రహిస్తాడు. మరి సొలొమోను దావీదు కుమారుడు, దావీదు అనగా యెహోవాకు ప్రియుడు సొలొమోను, మరి సమాధానము, మరి కాబట్టి అతడు మరి చిన్న వయసులో రాజైనప్పుడు మరి ఆ వ్యక్తి ప్రభువా మరి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ప్రభువా ఈ జనులు ఎందుకు నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, మరి నాకు బుద్ధి జ్ఞానములు తెలియ మరి అనుగ్రహించమన్నప్పుడు ప్రార్థన చేయనప్పుడు అతడి మనవి దేవునికి అనుకూలమైనది కనుక అతడు చేసిన ప్రార్థన, అతడు చేసినటువంటి మనవి దేవునికి అనుకూలమైంది కనుక మరి దేవుడు అడుగుతాడు, మీ శత్రు ప్రాణమైనను లేకపోతే మరొకటి ఐశ్వర్యమైనను ఘనతను అడగలేదు కనుక మరి మీ ప్రార్థన దేవునికి మా అనుకూలమైంది కనుక మరి రెండు కూడా మరి దయచేస్తారని ప్రభు మరి అలాంటి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మరి దీవెనను, మరి అలాంటి శక్తిని, ప్రభావములను అన్నిటిని కూడా దేవుడు అతనికి దయచేసాడు. కాబట్టి ప్రియమైన దేవుని ఆ ప్రియ జనాంగమ, మరి దేవుడు ఆ రీతిగా ప్రతి విషయంలో మరి చింతలో బాధలో మరి మనం కృంగిపోక మరి అంటాడు శ్రమ తినడం కృంగిన ఎడల నువ్వు చేతగానే పడవద్దు. ఆ విధంగా ఉండకుండా మనము ఏర్పరచుకున్నటువంటి వారిగా దేవుని బిడ్డలుగా ఆయన ప్రార్థన చేసి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత దేవునికి ప్రార్థించి మనము దీవెన పొందాలని దేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా మనం కానీ గమనించినప్పుడు మన జీవితాల్లో మనకి ఏదైనా కొరతగా ఉన్నప్పుడు ఆ కొరతలన్నింటిలో కూడా దేవుని యొక్క మరి సహాయము మనం కోరుకో విశ్వాసంతో దేవుని అడిగి దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రియులారా, యాకోబు రాసిన పత్రికలో మనం కానీ గమనించినట్లయితే యాకోబు పత్రిక 1:5 మనం కానీ చూసినప్పుడు అక్కడ అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల వారు దేవుణ్ణి అడగవలను కనుక మరి దేవుడు అప్పుడు అతనికి అనుగ్రహింపబడును అప్పుడు అడగవలను అతనికి అనుగ్రహింపబడును మరి అతనికి దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. అంటే అయితే అతడు ఏమాత్రము సందేహించక విశ్వాసముతో అడగవలను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం వలె పోలి ఉండును. కాబట్టి దేవుణ్ణి మనము అడిగే విషయాల్లో మనము వాగ్దానాలను గుర్తు చేసుకుంటూ దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానాలను, దేవుడు ఇచ్చిన వాగ్దానాలను మనం గుర్తు చేసుకొని మనం ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మరి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనల్ని దేవుడు కోరుకున్నప్పుడు అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఏదైతే పొదవగా ఉన్నదో వాటన్నిటిని కూడా మనం అడగాలన్నది. అంటే మీలో ఎవరికైనాను పొదవుగా ఉన్న ఎడల జ్ఞానము కానీ అది ఏదైనా కానీ ఏదైనా పొదవుగా ఉంటే మనం అడిగినప్పుడు ధారాళంగా ప్రభు దయచేస్తాడు. కాబట్టి మరి అవిశ్వాసముతో కాక విశ్వాసముతో మనం వాడి సందేహించువాడు మరి విశ్వాసముతో ఏమాత్రము సందేహించక విశ్వాసముతో అడగవలను. విశ్వాసంతో మనము దేవుని అడిగినప్పుడు ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. కాబట్టి సులభం విశ్వాసంతో ఇంకా అనేక మంది భక్తులు మరి అడిగినప్పుడు అడుగుడు ఇవ్వబడు, దొడ్డు తీయబడను. కాబట్టి అడిగినప్పుడు ఏమైతే పొదవుగా ఉన్నదో ఆ దేవుడు ధారాళంగా దయచేస్తాడు. అందుకే క్రీస్తు యేసు మహిమాధీశ్వరంలో నుంచి కొంచెం ఆశీర్వాదమును దేవుడు మరి అనుగ్రహిస్తాడని ప్రభు చెప్పాడు. కనుక దేవుని ప్రేమించే వారికి దేవుడు ధారాళంగా మరి అడిగినప్పుడు దేవుడు జ్ఞానము కొదవగా ఉంటే ఏదైతే కొదవగా ఉన్నదో మరి ఆరోగ్యం కానీ ఏదైనా సరే అడిగినప్పుడు దేవుడు మరి అనుగ్రహిస్తాడనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క మరి చిత్తమై దేవుని యొక్క ఉద్దేశమైనదని మరి ప్రభు మన పట్ల దేవుని సంకల్పమైనది మనము ఆ మన చింత యావత్ ఆయన మీద వేయడం కానీ మనం ప్రార్థించడం కానీ మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ కలగడం కానీ మనము ఆ లోకములో సజీవయాగముగా దేవుని సమర్పించుకోవడం కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆ ప్రణాళిక మానవ జీవితాల్లో మరి ఆ దేవుని యొక్క మానవుల జీవితాల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఆ రీతిగా ఉన్నది. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అత్యధికముగా అన్ని విషయాల్లో ఫలించేటువంటి వారుగా మనం ఉంటాం. అంతేకాకుండా యేసు ప్రభువు వారు తెలియజేస్తూ మనము దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వారుగా ఎప్పుడు మన జీవితాల్లో
ఎప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వింటూ ముందుకు సాగేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మేము ఈ లోకంలో నీ కృపకు పాత్రులుగా ఉన్నట్లుగా దీవించమని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృపను పొందుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం, దీవించబడిన ప్రార్థన చేద్దాం. ప్రేగల మా తండ్రి కృపల దేవ, మీ ఘనమైన నామని వందనాలు. మేము అత్యధికంగా దీవించబడినట్లుగా మేము ఫలించి అభివృద్ధి పొంది అయ్యా, మరి అదేవిధంగా మరి 30 అంతలుగా 600 అంతలుగా ఫలించినట్లుగా మీరు నిజమైన ద్రాక్షావళి తీగలు మీరు చెప్పినట్టుగా మేము పలుకు బహుగా ఫలించాలంటే మీ యొక్క ఉద్దేశం ప్రకారంగా మీ ప్రణాళిక మా జీవితంలో నెరవేరినట్లుగా మీ పరిశుద్ధాత్మ కృపా దీవెన మా మీద మెండుగా దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి వారి మీదను మా మీదను మెండుగా మీ ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో మిక్కిన విధంగా అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తేజ దేవుని దీవెనలు దేవుని చిత్తానుసారంగా జీవించాలని తీర్మానం చేస్తున్నాం. మనందరి మీద సదాకాలంతో కాపాడుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.